హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో లోటస్ ప్లాంట్స్, తామర పువ్వులు మనకి మిద్దె తోటలో ఈజీగా పెంచుకునే విధానాల గురించి, ఎక్కువ పూత రావడానికి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ టైము, సో సమ్మర్ టైంలోని మనకి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ శీతాకాలం ఆ టైంలోకి వెళ్ళిపోతే డార్మసీ టైం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి తక్కువ ఉంటాయి. సో ఈ టైంలో ఎక్కువగా ఫ్లవర్స్ రావాలి. ఉన్న చిన్న చిన్న తొట్టెల్లో మనం పెట్టుకుంటాం, టబ్స్లో పెట్టుకుంటాం కదా, సో అలాంటి ప్లేసెస్లో ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి, కంటిన్యూస్గా ఫ్లవర్స్ రావడానికి మనం చిన్న చిన్న టిప్స్ కొన్ని ఫాలో అవ్వాలి. సో అవి ఏంటో ఇవాళ వీడియోలో చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం అండ్ మరిన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్గానిక్ ప్రభాని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇవి రెండు మొక్కలు మనం ఈ మధ్యన తెప్పించిన లోటస్ అండ్ అలాగే వాటర్ లిల్లీ. ఇవి రెండు మనం హిమాద్రి ఎక్వాటిక్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాము. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ వివరాలు నేను స్క్రీన్ పైన కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. సో చెక్ చేయండి. అండ్ ఇది తెప్పించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక మంత్, 1.5 మంత్, 2 మంత్స్ అయ్యిందండి. సో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఆల్రెడీ నేను రెండు ఫ్లవర్స్ ఆల్రెడీ తీసాను. ఒకటి ఇక్కడే ఇదైపోయింది అండ్ ఒకటి తీసుకొని మనం దేవుడి దగ్గర పెట్టుకున్నాము. అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ బ్లూమ్ వచ్చినప్పుడు. అండ్ ఈ మొక్క బతుకుతుందా లేదా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, కానీ చాలా బాగా రావడం అండ్ ఎంత చక్కగా సర్వైవ్ అవ్వడం అండ్ ఇన్ని బ్లూమ్స్ విత్ ఇన్ అ వీక్ ఆర్ 10 డేస్లో రావడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో, ఇదిగోండి కలర్ కూడా ఇలా ఉంది. సో ఇన్ని బ్లూమ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అన్నీ కూడా చక్కగా విచ్చుకోవడానికి, అంటే ఒకసారి మొగ్గ కనిపించిన తర్వాత విచ్చుకోవడానికి 1 వీక్ పడుతుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇవ్వండి, ఇలా వచ్చి ఇంకొచ్చి పెద్దదే, ఇంకొచ్చి పెద్దదే, ఇంకొచ్చి పెద్దదే, అలా విచ్చుకుంటుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది ఇన్ని ఫ్లవర్స్ చూడటం. సో ఇక్కడ మనం ఈ లెవెల్ మిద్దె తోటలో, అంటే ఫస్ట్ లెవెల్ మిద్దె తోట కదా, ఇది ఇంకొక లెవెల్ ఉంది మీకు తెలుసు కదా, సెకండ్ లెవెల్లో. అక్కడ ఆల్రెడీ మనం కొన్ని వాటర్ లిల్లీస్ పెంచుతున్నాం. ఈ లెవెల్లో అసలు ఒక్కటి కూడా లేదు ఎక్వటిక్ అని చెప్పి ఇలా పెట్టాను. ఇది ప్రాపర్గా ఎండ తగిలే ప్లేస్ అండి, అంటే మాకు ఎడిక్యుయేట్గా సన్లైట్ అనేది తగిలే చోట్లో పెట్టాలి ఖచ్చితంగా. చాలామంది బాల్కనీస్లో కానీ కొంచెం నీడగా ఉండే ప్రదేశంలో పెట్టేస్తారు తెలియక. ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి. వాటర్ ప్లాంట్స్కి ఖచ్చితంగా ఎండ తగలాలి, అందులో ఉన్న ఫిషెస్కి ఏమీ కాదు, ఒకవేళ మీరు ఫిషెస్ కూడా పెంచుకుంటున్నట్లయితే. సో ఇంకా చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది లోటస్కి వాటర్ లిల్లీకి తేడా. ఫస్ట్ థింగ్ చూసుకోండి, ఇదిగోండి ఆకులు ఇట్లా నీటిలోంచి పైకి, ఏవైతే నీటి నుండి పైకి ఇలా తేలితే ఇవి లోటస్ తామర పువ్వులు. అండ్ అలాగే ఏవైతే ఆకులు నీటి మీదే ఉండిపోతాయో, అంటే ఇట్లా పైకి రావన్నమాట, సో అవి మనకి వాటర్ లిల్లీస్, కలువ పువ్వులు అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా రెండిటికి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో పాయింట్ టు పాయింట్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఎడిక్యుయేట్ సన్లైట్ అయితే ఉండాలి. అండ్ మీరు మొక్కలు కొనేటప్పుడే, అంటే ఏవైతే మనం రైజోమ్స్ కొంటామో, వీటి తాలూక దుంపలు లాంటివి ఏవైతే కొంటామో, కొనేటప్పుడే ప్రాపర్గా అడిగి తెలుసుకోండి ఇది రెగ్యులర్గా బ్లూమ్స్ అయ్యేవే కాదా, రెగ్యులర్ బ్లూమరా కాదా అని అడగండి. ట్రాపికల్ వెరైటీయా, రెగ్యులర్ బ్లూమరా అని అడిగి తీసుకోండి. హార్డీ వెరైటీస్లో కూడా రెగ్యులర్ బ్లూమర్స్ ఉంటాయి అండ్ అలాగే ట్రాపికల్ వెరైటీస్లో కూడా రెగ్యులర్ బ్లూమర్స్ ఉంటాయి. అది వాటర్ లిల్లీ కానివ్వండి లేదా లోటస్ కానివ్వండి. సో మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ వెరైటీస్ని చూస్ చేసుకుంటే బెటర్ అనమాట. అంటే ఇవి వింటర్స్లో కూడా ఫ్లవర్స్ వస్తాయి, కాకపోతే చిన్న ఫ్లవర్స్ వస్తాయి. సో సైజ్ డిఫరెన్స్ వస్తుంది వింటర్కి సమ్మర్కి, బట్ ఎనీవేస్ అది కంటిన్యూస్గా బ్లూమ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం ఏ నీళ్ళు యూస్ చేస్తున్నాం. చాలామంది ఈ మున్సిపల్ వాటర్, కుళాయి వాటర్ యూస్ చేస్తారు. కుళాయి వాటర్ యూస్ చేస్తే కొంచెం ఇబ్బంది ఉంది. సో కాబట్టి మోటార్ వాటర్ యూస్ చేయండి, ఎందుకంటే అది క్లోరినేటెడ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ క్లోరిన్లో ఈ దుంపలు రైజోమ్స్ అనేవి ప్రాపర్గా పెరగడానికి ఛాన్స్ లేదు. లేదంటే మా దగ్గర క్లోరినేటెడ్ వాటర్ మాత్రమే ఉంది, అలా మాత్రమే మేము ఆ వాటర్ మాత్రమే యూస్ చేయాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏం లేదు, ఏదైనా ఒక ఖాళీ టబ్లో ఒక 2-3 డేస్ వాటర్ అలా వదిలేసి, సో అప్పుడు అందులో ఉండే క్లోరిన్ లెవెల్స్ అన్ని కూడా, డిపాజిట్స్ అన్ని కూడా కిందకి వెళ్ళిపోతాయి. సో అలా అప్పుడు మనం పైన ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా ఒక మగ్గుతో తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం ఒకవేళ ట్యాప్ వాటర్ యూస్ చేస్తే అది చేయండి, లేదు అనుకుంటే ప్రిఫరబుల్లీ మోటార్ వాటర్ యూస్ చేయండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అలాగే రెయిన్ వాటర్ ఎవరైనా యూస్ చేసుకోగలిగిన, అంటే మనం, నేను చూడండి వర్షం పడినప్పుడు ఇక్కడ రెయిన్ వాటర్ అనేది హార్వెస్ట్ చేస్తాను, కొంచెం తీసుకుంటాను, అలాంటి రెయిన్ వాటర్ యాడ్ చేసినా కూడా మంచిదే. కానీ అది దొరికే ఛాన్సెస్ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం మోటార్ వాటర్ యూస్ చేసుకోవడం. అండ్
సెకండ్ పాయింట్ ఏంటంటేనండి, బౌల్ తాలూకా డెప్త్. మనం ఏదైతే కంటైనర్ తీసుకున్నామో, ఏ టబ్ అయితే తీసుకున్నామో దాని తాలూకా డెప్త్ అనేది. ఇప్పుడు మనకి ఫైబర్ మెటీరియల్లో వస్తున్నాయి, ప్లాస్టిక్ మెటీరియల్లో వస్తున్నాయి, అండ్ కొంతమంది ఓన్గా కట్టించుకుంటున్నారు ఇంటి దగ్గర మేడపైన మళ్ళీ కొంచెం సిమెంట్ అది యూస్ చేసి కట్టించుకుంటున్నారు. ఏదైనా సరే మినిమం ఒక 12 inches, మన పెద్ద స్కేల్ ఉంటాయి కదా, మినిమం ఆ 12 inches నుంచి ఇంకా ఎక్కువ 24 inches లోతు వరకు మనం ప్రత్యేకంగా లోటస్కి అయితే ఆ మాత్రం లోతు ఉంటే, మినిమం 12 inches లోతు ఉంటే బాగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. ఎందుకంటే లోపల రైజోమ్ కూడా కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, అండ్ కొత్త రైజోమ్స్ అవి ఫామ్ అవ్వడానికి కూడా ఈజీగా ఛాన్స్ ఉంటుంది. ఈ రెగ్యులర్ బ్లూమర్స్కి ఏంటి అంటే ఇంకా త్వరగా అవుతుంది ఆ పని. సో డెప్త్ ఆఫ్ ద బౌల్ ఎంత ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి వీటిల్లో. అండ్ మనకి సమ్మర్స్లో అంటే వీటికి ప్రాపర్గా పెంచే వాళ్ళు ఉంటారు చూడండి, పెద్ద పెద్ద నర్సరీస్లో వాటిల్లో పెంచి మళ్ళీ డెవలప్ చేసేవాళ్ళు, వాళ్ళైతే వాటర్ కూడా ఒక టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా పెడతారు. లోటస్కి ప్రత్యేకంగా ఏంటి అంటే చిన్న వామ్ ల్యూక్ వామ్ వాటర్ లాగా ఉండే క్లైమేట్ ఇష్టం అనమాట. సో వాటర్ అలాగే ఉంటుంది, ఎందుకంటే ఎండలు అలా ఎక్కువగా ఉండే ప్రదేశంలో కూడా ఇవి చక్కగా వస్తాయి. అండ్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు ఫిషెస్ వేస్తాము ఖచ్చితంగా. సో వేయాలనుకున్న వాళ్ళు వేసుకోండి, అవి ఏమి బయటికి వెళ్ళిపోవు, వాటర్ వేసినప్పుడు బయటికి పారిపోవు, అండ్ వర్షం పడినప్పుడు బయటికి దొరలేవు. దే హ్యావ్ ఇనఫ్ మైండ్ సెట్ అనమాట. నేను మన మిద్దె తోటలో పెంచుతున్న ప్రతి ఒక్క కుండీలోని కూడా ఇలా పెంచుతున్న కుండీల్లో ఫిషెస్ వేశాను. మోలీసు, గప్పీజు ఈ రకాలైన ఫిషెస్ ఏంటి అంటే మస్కిటో లార్వాని కూడా తింటాయి. సో అవి ప్రాపర్గా ఉంటాయి, ప్రాపర్ ప్రాబ్లం ఏమీ లేదు. అవి దే కెన్ టేక్ కేర్ అబౌట్ దెమ్సెల్స్ అనమాట. అవి బయటికి ఏం పడిపోవు, వర్షం వచ్చినా కూడా కిందకి వెళ్ళిపోతాయి. ఓకే, కాకులు అలాంటివి ఏవి కూడా తినేవు, ప్రాబ్లం ఏమి ఉండదండి. సో చాలామందికి డౌట్ ఉంది, నాకు అడిగారు కూడాను. సో అందుకని క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. అండ్ సో సమ్మర్స్లో బాగా రావడానికి మెయిన్ రీజన్ లోటస్ ఏంటి అంటే వీటికి టెంపరేచర్స్ కూడా, అంటే 24 to 29-30 degrees టెంపరేచర్ ఉంటే ప్రాపర్గా వస్తాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఆ టెంపరేచర్స్ ఉండేలాగా ఉంచాలి అంటే మనం నీళ్ళలో పెట్టకూడదు మొక్కలు తీసుకెళ్ళి. అండ్ బ్లూమ్స్ రావాలంటే తెలుసు కదా మనకి, వాటికి ప్రాపర్ ఫోటోసెంథసిస్ జరగాలి, అప్పుడే ప్రాపర్ బ్లూమ్స్ వస్తాయి. అందుకని పూర్తిగా ఎండలో ఉండే ప్రదేశంలోన మాత్రమే పెట్టండి. అండ్ సమ్మర్స్ కాబట్టి రోజు రోజుకి చూడండి వాటర్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది, కాబట్టి కనీసం 2-3 రోజులకు ఒకసారి ఆ వాటర్ని ఫిల్ చేస్తుంటూ ఉండాలి. సో అది మాత్రం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన టిప్ అనమాట. వాటర్ లెవెల్ తగ్గిపోతే ఈ కింద నుండి ఫిషెస్ ఇబ్బంది పడతాయి, అండ్ మట్టి కూడా మనం 3/4 వరకు వేసేసుకున్నాం కదా. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎక్కడికైనా టూర్ వెళ్ళినా ఊరు వెళ్ళినా కూడా ఎవరికి వాళ్ళకి అప్పచెప్పండి, అప్పచెప్పి వాటర్ మాత్రం ఫిల్ చేయమని చెప్పండి. ఎందుకంటే మాకు ఇంట్లోని ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మనం వర్కర్స్కి అప్పచెప్తాం కదా, అప్పచెప్పినప్పుడు మొత్తం అన్ని మొక్కలకి వేసేస్తారు, కానీ వాటర్ లీజ్ మాత్రం వాళ్ళు చూడరు, ఎలాగో నీళ్ళలోనే ఉన్నాయి కదా వాటికి నీళ్ళు ఎందుకులే అనుకుంటారు. అందుకనే మళ్ళీ మళ్ళీ గుచ్చిగుచ్చి చెప్తున్నాను ఈ విషయం. సో వీటికి కూడా 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు వేయమని అలా చెప్పుకోవాలి మనం. అండ్ ఫెర్టిలైజేషన్ విషయం, ఎందుకంటే మన ఫోటోసెన్సిస్ ప్రాపర్గా జరుగుతుంది, మనం వాటర్ వేస్తాము, కానీ ఫోటోసెన్సిస్ ప్రాపర్గా జరగడానికి అండ్ మొక్క గ్రోత్ కూడా ప్రాపర్గా ఉండడానికి మన వంతు మనం కూడా ఫెర్టిలైజేషన్ చేయాలి. అయితే రెగ్యులర్గా మిగతా ప్లాంట్స్కి ఇచ్చేంత ఫ్రీక్వెంట్గా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మిగతా ప్లాంట్స్ అన్నిటికీ కూడా, అంటే మట్టితో పెరిగే ప్లాంట్స్ అన్నిటికీ కూడా మనకి కింద నుంచి వాషౌట్ అయిపోతాయి. అంటే మనం మొక్కలు మట్టిలో ఇచ్చినా లేదా స్ప్రే చేసినా కూడా ఎక్కువ రోజులు ఉండదు, కానీ వాటర్ లిల్లీస్లోని కానీ లోటస్లో కానీ ఏంటి అంటే ఈ టబ్స్లోని వాటర్ బయటికి వెళ్ళదు కాబట్టి ఇందులోనే మట్టిలోనే మనం చక్కగా ఫెర్టిలైజ్ చేసుకోవచ్చు. ఒక విధానం ఏంటి అంటే చిన్న కాటన్ క్లాత్లోని ఇంత వర్మి కంపోస్ట్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ వర్మి కంపోస్ట్ కట్టేసి ఒక చిన్న తాడుతో కట్టేసి ఒక కార్నర్లో, ఇప్పుడు మనం ఈ వైపు దుంప పెట్టాం అనమాట, ఈ వైపు పెట్టాం కాబట్టి నేను ఈ కార్నర్లో పెడతాను. సో మరి మీరు తెలుస్తుంది కదా మీరు ఎటువైపు పెట్టారనేది, ఎటు పెట్టారో చూసుకొని ఇంకోవైపు పెట్టుకోవాలి, పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసిన విధానం ఏంటి అంటే ఈ టబ్లోని నాకు బకెట్ ఉంది, చిన్న బకెట్ ఉంది, 50 రూపీస్ బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్ యూజ్ చేసి పెట్టనమాట. సో మీ ఇష్టమే, నాకు ఇలా బాగా వర్కౌట్ అయ్యింది, నాకు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా అవుతుంది కాబట్టి నేను ఈ విధానం చూస్ చేసుకున్నాను. డైరెక్ట్గా పెట్టుకున్న వాళ్ళు అనుకుంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, అప్పుడు వాటర్ క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. సో మీరు ఫీజిబిలిటీ చూసుకొని ఆ విధంగా పెట్టుకోండి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన స్టెప్ ఫోటోసెంథసిస్కి
లీవ్స్ అయితే ఉండాలి, కానీ ఇన్ని లీవ్స్ అక్కర్లేదు. ఏవైతే డెడ్ లీవ్స్ ఉంటాయో లేదా ఆల్రెడీ స్పెంట్ ఫ్లవర్స్, అంటే కొంచెం ఇవి అయిపోయింది కదా, అయిపోయిన ఫ్లవర్స్ అవి ఉంటాయో వాటర్ లెవెల్ కంటే పైకి, వాటర్ లెవెల్ కంటే కిందకైతే మళ్ళీ కుళ్ళుతాయి అన్నమాట. సో ఇక్కడ వరకు ఎక్కడైతే వాటర్ లెవెల్ ఉందో అంతవరకు ఆ లీవ్స్ కొన్ని తీసేయాలి. ఇవి ఎదగడానికి, అంటే ఫ్లవర్స్ బ్లూమ్స్ అవి ఎక్కువ రావడానికి ఇన్ని లీవ్స్ అయితే అవసరం లేదు, ఒక 5-6 లీవ్స్ ఉన్నా సరిపోతుండే. కాబట్టి మీకు చూపించడానికనే నేను ఇన్ని వదిలేశాను. సో ఇలా మనం లీవ్స్ అనేవి కొన్ని తీసేయాలి. ఏవైతే ఇగోండి ఇలా ఎడ్జస్ట్లో ఇలా అయిపోతున్నాయో, పసుపు రంగులోకి మారిపోతున్నాయో, ఓల్డ్ లీవ్స్ అన్నమాట. సో ఓల్డ్ లీవ్స్ అన్నీ కూడా తీస్తే మనం కొత్త గ్రోత్కి ఛాన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ప్రాపర్ సైజులో వస్తాయి. సో ఈ అబోవ్ ద వాటర్ లైన్ మనం ప్రూన్ చేసుకోవాలి ఈ ప్లాంట్, ఈ లీవ్స్ అనేవి, అది గమనించండి. అండ్ వాటర్ లిల్లీస్లో కూడా అంతే, ఎక్కువ లీవ్స్ అక్కర్లేదు. ఇగోండి ఇలా తీసేయాలన్నమాట. తీసేస్తే మనకి మిగతా గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇగోండి ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసేయాలి. ఇగోండి సో చెప్పాను కదా ఫెర్టిలైజేషన్కి అయితే వర్మీ కంపోస్ట్ని చిన్న కాటన్ బ్యాగ్లో వేసి ఆపోజిట్ టు ద రైజోమ్, ఎటువైపు అయితే మనం రైజోమ్ పెట్టామో, దుంప పెట్టామో, దానికి ఆపోజిట్ సైడ్లో మనం మట్టిలో పెట్టచ్చు ఒకటి. లేదు అనుకుంటే ఇక్కడ బయటకు వచ్చేయి. ఇవి ఏంటి అంటే ఆవు పేడ పిడకలు ఉంటాయి కదా, సో ఆ పిడకలు వాటిని కూడా మనం మట్టిలో ఈ విధంగా గుచ్చేయచ్చు అన్నమాట. సో ఎక్కడైతే రైజోమ్ ఉందో దానికి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా మట్టిలోని ఈ విధంగా గుచ్చేసేయచ్చు. ఓకే, సో ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఎన్ని రోజులకు ఒకసారి ఫెర్టిలైజ్ చేయాలి అంటే, అన్లైక్ మట్టిలో ఇచ్చేదానిలా కాకుండా ఇది ఒక 4 వీక్స్ ఒకసారి, అంటే నెలకు ఒకసారి మనం ఒకసారి ఈ పని చేస్తే సరిపోతుంది. అయితే వర్మి కంపోస్ట్ బ్యాగ్ మార్చడం కానీ లేదా మనం ఇగో ఈ చిన్న చిన్న ఆవుపేడ పిడకలు లాంటివి ఇలా గుచ్చడం కానీ మట్టిలో చేయొచ్చు. ఎక్కువ అక్కర్లేదు, ఒక్క 2-3 ముక్కలు చాలు సరిపోతాయి. చిన్న చిన్న ముక్కల్లాగా చేసి ఒక ఆవుపేడ పిడక సగం సరిపోతుందన్నమాట, అలాగ చూసుకోండి. ఓకేనా? అండ్ వీటికి పెస్ట్ కూడా ఉంటుంది. అన్ని ప్లాంట్స్ లాగే వీటికి కూడా ఎఫిడ్స్ వస్తాయి, మిల్లీ బగ్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అండ్ వాటికి ఎరాడికేషన్స్ ఎలా చేయాలి, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, అండ్ అవి ఎరడికేట్ చేయడానికి న్యాచురల్ మెథడ్స్, ఎందుకంటే మనకి ఫిషెస్ ఉన్నాయనుకోండి మనం ఏ నీమ్ ఆయిల్ వేసేయడం లాంటివి చేయకూడదు. నేను ఒకసారి మిస్టేక్ చేశాను, సో అందుకని చెప్తున్నాను. నీమ్ ఆయిల్ వేసేయడం లాంటివి చేస్తే ఫిషెస్కి ఎఫెక్ట్ అవుతాయి, ఇవాళ వేస్తే రేపు మార్నింగ్ కల్లా తేలిపోతాయి. చిన్న చిన్న ప్రాణులు కదా పాపం. సో అందుకని నీమ్ ఆయిల్ వేసేయడం, లేకపోతే గార్లిక్ పేస్ట్ ఏదో కొట్టేయడం, లేకపోతే ఏదో న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకున్న మందులు వేసేయడం లాంటివి చేయకూడదు. వాటి ఎరాడికేషన్కి కొన్ని న్యాచురల్ వెదర్స్, హోమ్ రెమెడీస్ ఉన్నాయి, అవి రేపటి వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ ప్లాంట్స్ కాకుండా మనకి సెకండ్ లెవెల్లో మిద్దె తోటలోని వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటర్ లిల్లీస్, అక్కడ కూడా ఇట్లనే మనం వాటర్ లిల్లీస్ పెంచుతున్నాం కదా, అక్కడ చాలా పెస్ట్ కూడా ఉంది. నేను కొంచెం వరకు తీసేసాను, ఇంకా కొంచెం ఉంచాను, ఎందుకంటే మీకు చూపించి అసలు ఎలా పడతాయో అండ్ వాటికి ఎరాడికేషన్ మెథడ్స్ ఏంటో, ఎలాగ మనం క్లీన్ చేసుకోవచ్చో చూపించడానికనే ఉంచాను ప్రత్యేకంగా. అందుకు ఆ సెకండ్ లెవెల్లో ఉన్న ప్లాంట్స్ పెస్ట్ కంట్రోల్ అనేది న్యాచురల్ మెథడ్స్లో ఎలా చేయాలో నేను రేపు మీ వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్న టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటాను. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి వాటర్ లిలీస్ కానీ లోటస్ కానీ ఎక్కువ బ్లూమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిన అనిపిస్తే నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.